హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీరు మీ గోల్ ని ఎంతవరకు సెట్ చేసుకోవచ్చు మీ పరిస్థితులను బట్టి అనేది జస్ట్ నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. మీరు గోల్ ఎంతైనా సెట్ చేసుకోవచ్చు, కానీ ఆ గోల్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేటట్టుగా ఉండాలి. నేను చెప్పినట్టే మీరు గోల్ ని సెట్ చేసుకోవాలని ఏం లేదు, కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెబితే మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది కదా అని నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కేస్ వన్ లో మీకు గతంలో ఎటువంటి అప్పు లేదు, ప్రస్తుతం మీరు చేయడానికి ఎటువంటి వర్క్ లేదు, కానీ మీరు గోల్ ని సెట్ చేసుకున్నారు. ఇలా గోల్ ని సెట్ చేసుకున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు గోల్ కి సంబంధించి 93% వర్క్ ని కంప్లీట్ చేసినప్పుడు విజువలైజేషన్ చేసి పాజిటివ్ థాట్స్ ని మీరు మనీ గురించి పెట్టుకోవడం వల్ల, పాజిటివ్ థాట్స్ ని మీరు ఈ యూనివర్స్ లోకి రిలీజ్ చేయడం వల్ల మీకు వచ్చే అవకాశాలని మీరు పూర్తిగా వినియోగించగలుగుతారు. మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనీ ఎప్పుడు కూడా యూనివర్స్ మనకి డైరెక్ట్ అది తీసుకుని వచ్చి మన చేతిలో పెట్టదు. ఖచ్చితంగా అది వ్యక్తులను గాని పరిస్థితులను గాని ఉపయోగించుకుని వాటి ద్వారా మనకి అవకాశాల రూపంలో తీసుకుని వస్తుంది. మీరు ఎంత పెద్ద గోల్ ని సెట్ చేసుకుని మీరు మనీ మెడిటేషన్ చేసినా కానీ మీరు యూనివర్స్ నుండి వచ్చే అవకాశాలని మీరు ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి, అప్పుడే మీరు అనుకున్న గోల్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. కేస్ టూ లో ఏంటంటే, మీకు అప్పు ఉంది, ప్రెజెంట్ మీరు చేయడానికి బిజినెస్ కానీ జాబ్ కానీ ఒక వర్క్ ఉంది, మీరు భవిష్యత్తులో మనీ గోల్ ఒక దాన్ని సెట్ చేసుకున్నారు అంటే మీ పరిస్థితి ఏదైనా కానీ మీరు గతాన్ని ఖచ్చితంగా పూర్తిగా వదిలేసేయాలి. మీరు నేను గతాన్ని వదలలేను, నాకు ప్రెజర్స్ ఎక్కువని, అప్పుల టెన్షన్స్ ఎక్కువని అని అంటే దానికి మీరు తప్ప ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తారో, అంత పాజిటివ్ ఎనర్జీని మీరు డబ్బు పట్ల ఉపయోగిస్తారో, అప్పుడే మీకు డబ్బుని ఆకర్షించే శక్తి అనేది వస్తుంది. మీకు గతం ఏదైనా, గతంలో అప్పులున్నా కానీ మీరు గతాన్ని కొన్ని రోజులు విడిచిపెట్టేసి ప్రస్తుతం మీరు ఉన్న పరిస్థితి, అంటే మీకు ఒక బిజినెస్ ఉంది లేదా జాబ్ ఉంది, దాని పట్ల మీరు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి, దాన్ని మీరు భవిష్యత్తులో మీ మనీ గోల్ ని రీచ్ అవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి మాత్రమే మీరు ఆలోచించండి. నెక్స్ట్ థర్డ్ కేసులో, మీకు గతంలో అప్పు ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ చేయడానికి ఏ విధమైన వర్క్, బిజినెస్ కానీ జాబ్ కానీ లేదు, మీరు మనీ టార్గెట్ ని పెట్టుకున్నారు. మీరు ఏ విధంగా వర్క్ చేయాలి అంటే మీ మనీ టార్గెట్ అనేది మీరు చిన్నది పెట్టుకోండి. ఎందుకంటే మీకు అప్పులు ప్రెజర్ ఉండి మీరు ప్రస్తుతం ఎటువంటి ఇన్కమ్ లేనప్పుడు మీకు ప్రెజర్ అనేది ఎక్కువ అవ్వి, మీరు గోల్ పెద్దది సెట్ చేసుకున్నప్పుడు మీరు దాన్ని రీచ్ అవ్వగలుగుతామో లేదో అన్న అపనమ్మకం అనేది మీకు సబ్ కాన్షియస్ మైండ్ కి ఎక్కువగా ఇవ్వడం వల్ల మీరు దాన్ని పర్ఫెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేయలేరు, మీరు మనీని అట్రాక్ట్ చేసుకోలేరు. అందుకని మీకు ఎంత వరకు మనీ వస్తుంది అన్న నమ్మకం వస్తుందో ఆ నమ్మకానికి తగ్గట్టుగా మీరు మనీ గోల్ ని సెట్ చేసుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ మనీకి సంబంధించిన పరిస్థితులను, ఆ అవకాశాలను మీకు తీసుకుని వచ్చి మీ పరిస్థితులు అనేవి చేంజ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేసులో, ఎటువంటి గతంలో అప్పు లేదు, ప్రస్తుతం మీరు బిజినెస్ చేస్తున్నారు లేదా పెద్ద జాబ్ చేస్తున్నారు, మీరు భవిష్యత్తులో కొంత గోల్ ని సెట్ చేసుకున్నారు. మీరు సెట్ చేసుకునేటప్పుడు గోల్ ని ఎంతైనా సెట్ చేసుకోవచ్చు, ఎన్ని క్రోర్స్ అయినా, 10 crores గాని, 20 crores గాని, 30 crores గాని ఎంతైనా సెట్ చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీరు ఉన్న పరిస్థితిని బట్టి మీకు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మీకు ప్రెజర్స్ ఉండవు కాబట్టి మీ కాన్షియస్ మైండ్ లో ఉన్న పరిమితులు అనేవి మీకు అడ్డుపడవు. అందుకని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఎంత గోల్ ని సెట్ చేసుకున్నా మీకు ఖచ్చితంగా అది నెరవేరేటట్టు యూనివర్స్ తో కనెక్ట్ అవి చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు యూనివర్స్ నుండి వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మనీని మీరు పూర్తిగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. యూనివర్స్ అనేది మీరు మనీ గోల్ ని ఎంత సెట్ చేసుకున్నా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. కానీ మీరు చేయవలసింది డబ్బుకు సంబంధించి ప్రతికూల ఆలోచనలు మానేసి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు ఆలోచించాలి, మీరు ఎంత పాజిటివ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి అనేది నేర్చుకోవడమే. ఇలా నేర్చుకుని మీరు పాజిటివ్ గా విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ 93% వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో కంప్లీట్ చేసినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అంతులేని శక్తి ఉండడం వల్ల మీరు మీ గోల్ ని రీచ్ అవ్వేటట్టుగా మీకు పరిస్థితుల్ని, అవకాశాలని తీసుకురావడమే కాకుండా అది పూర్తిగా మిమ్మల్ని ధనవంతులుగా ప్రిపేర్ చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా కానీ డబ్బు పట్ల ప్రతికూలత అనే దాన్ని వదిలేసి మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు గైడ్ చేస్తున్న మార్గాల్ని మీరు గమనిస్తూ మీ ఇన్నర్ మైండ్ మీకేం చెప్తుందో దాన్ని
అని మాత్రమే వినండి. మీ కాన్షియస్ తో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్పినా, మీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని మీరు నమ్మవద్దు, వినవద్దు. ఓన్లీ మిమ్మల్ని మాత్రమే మీరు నమ్మినప్పుడు మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ధనవంతులు అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని ప్రతికూలత ఆలోచనలు వదిలేయాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎటువంటి ప్రతికూల ఆలోచనలు మీరు వదిలేయాలి? మీరు మనీని ఆకర్షించడానికి, మీరు మనీ మ్యాగ్నెట్ అవడానికి, మీరు మనీ పట్ల ఏ విధంగా ఆలోచించాలి అనే దాని గురించి నేను ముందు ముందు వీడియోస్ లో మీకు చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.